హాయ్ అండి, వెల్కమ్ టు ఆంధ్ర పల్లె వంటలు. ఈరోజు మన ఆంధ్ర ఫేమస్ గోంగూరతో గోంగూర పుల్లగూర ఎలా చేయాలో చూద్దామండి. గోంగూర పులుపుకు తగ్గట్టుగా కారం వేసుకుని చేసుకుంటే చాలా బాగుంటుంది. ఓకేనండి, ఎలా చేయాలో చూద్దాం రండి. ఇది ఎర్ర గోంగూర అండి, తెల్ల గోంగూరతో కూడా పుల్లగూర చేసుకోవచ్చు. గోంగూరను ఆకులు మాత్రమే ఒల్చుకొని నీళ్లు పోసి రెండుసార్లు శుభ్రంగా కడిగి నీళ్లు లేకుండా వడగట్టుకోవాలి. నేనిక్కడ ఒక పెద్ద కట్ట గోంగూర తీసుకున్నాను. కుక్కర్లో కడిగిన గోంగూరను వేసుకోవాలి. మీరు గిన్నెలో కూడా చేసుకోవచ్చు. కుక్కర్లో అయితే తొందరగా అయిపోతుంది, టైం సేవ్ అవుతుంది. 2 విజిల్స్ హై ఫ్లేమ్లో పెడితే గోంగూర ఉడికిపోతుంది. 10 పచ్చిమిరపకాయలను ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. 1 ఎర్రగడ్డను పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్, కొద్దిగా నీళ్లు వేసి మూతబెట్టి గోంగూరను ఉడికించుకోవాలి. స్టీమ్ తగ్గాక కుక్కర్ మూతను ఓపెన్ చేసుకొని గోంగూరలో కానీ ఎక్స్ట్రా వాటర్ ఉంటే వేరొక గిన్నెలోకి ఆ నీళ్లను వంచుకొని పప్పు గుత్తితో గోంగూరను మెత్తగా ఎనుపుకోవాలి. గోంగూరను మెత్తగా ఎనిపిన తర్వాత వంచిన నీళ్లను కూడా వేసుకొని కలుపుకోవాలి. కడాయి పెట్టి 3 స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ ఉద్దిపప్పు, చిటికెడ ఇంగువ, చిటికెడ పసుపు, ఇంచిన ఎండుమిరపకాయలు 4, దంచిన తెల్లబాయలు 4, కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత గోంగూరను వేసుకొని బాగా కలుపుకొని 1/2 నిమిషం పాటు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, గోంగూర పుల్లగూర రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి టేస్ట్. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇది 3 రోజుల వరకు నిలవ ఉంటుందండి. గోంగూర రోటి పచ్చడి కూడా మన ఛానల్లో ఉంది. అది మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. ఓకేనండి, థ్యాంక్ యూ.